కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆదికాండం 39:8 అయితే అతడు ఒప్పక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసివు అయిన మా ప్రియ పర్లకుపు తండ్రి, మరోమారు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మా అందరికీ అనుగ్రహించిన అనుమతి కొరకు, సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. గతకాలం అంతటిలో మీరు సంరక్షించారు. మరల తిరిగి మేము ఈ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాయనా, పవిత్రతను గురించిన పాఠాలు మా పిల్లలకు మేము నేర్పవలసి ఉంది. మా వ్యక్తిగత జీవితాలు వారికి మాదిరిగా ఉండవలసి ఉంది. ఈ రెండు వారి ముందు కనపడడానికి, బోధ వినపడమే కాదు మా వ్యక్తిగత జీవితం కూడా కనపడడానికి సహాయం చేయమని, మమ్మల్ని మేముగా వింటున్న మా ప్రియులతో పాటు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం కోసం ప్రార్థించిన వారు, ఈ కార్యక్రమం కోసం తమ వంతు కన్నీరు ఖర్చు విజ్ఞాపన చేస్తున్నవారు, నీ సేవకుని విషయమై ప్రార్థిస్తున్న ప్రతి చెల్లి కొరకు, తమ్ముని కొరకు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, సేవకులు అనేకులు ఈ సేవను ప్రేమించి వారు తమ వంతు ప్రార్థించడానికి, ప్రోత్సాహపరచడానికి వారికి ఇచ్చిన మనసు కొరకు కూడా రుణస్తున్నామని చెప్తున్నాను. తిరిగి ప్రభా, యూసేపీకి జీవితంలో ఈ సంభవాన్ని మేము అధ్యయనం చేయడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలామంది జీవితాల్లో శోధన వద్ద పాపానికి ఒప్పుకపోవడం అంటే నో అని చెప్పడం, ఇది ఒక గొప్ప అద్భుతం. నో అని చెప్పగలిగిన వ్యక్తి వాస్తవానికి దేవుని భయం కలిగిన వాడు అని అర్థం. దేవుని భయమే లేకపోతే పాపాన్ని విచ్చలవిడితనంగా చేస్తారు. కీర్తన గ్రంథం 4:4 భయము నుండి పాపం చేయకుడి. పాపం చేయకుండా ఉండాలి అనే ఒక ఆలోచన, పాపానికి దూరంగా ఉండాలి అనే ఒక స్థిర నిర్ణయం, పాపానికి నో చెప్పగలిగిన సామర్థ్యత ఎవరికి ఉంటాయి అంటే దేవుని భయం ఉన్న వ్యక్తికే. దేవుని భయం లేని వ్యక్తి అలా ఉండలేడు. ఆ రీతిగా ఉండడం సాధ్యం కాదు. ఆలోచించేయండి, యోసేపు ఎంత మంచి వ్యక్తిగా కనిపించుతూ వచ్చాడో, ఏ ఇంటికి అతని వల్ల మేలు జరిగిందో దేవుని బట్టి, ఆ ఇంట ఉన్న యజమానురాలే అతన్ని పాపానికి ప్రేరేపించడం, అతని మీద కన్ను వేయడం, అతన్ని బలవంత పెట్టడం, ఇదంతా యవ్వన కాలంలో ఉన్న ప్రతి బిడ్డకు వచ్చే శోధన. అది ఎక్సెప్షన్ ఏం లేదు, ప్రతి వ్యక్తికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి యవ్వనంలో. దానికి అతడు ఒప్పకపోయెను అనే మాట చిన్నది కాదు. అతనికున్న అవగాహన, ఒక అద్భుతమైన అవగాహన అతనుకుంది. ఏమిటి అవగాహన చూడండి. దయచేసి అతను అంటాడు, నిజంగా ఇంత గొప్ప మాట యోసేపు పలకడం అనేది, ఆమె మాట వినకపోవడం అనేది చిన్న సంగతి ఏం కాదు. 9 అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని, నేను ఎట్లు ఇంత ఘోర దుష్కార్యం చేసి. పాపాన్ని అతడు చూస్తున్న విధానం వేరు. ఇంత ఘోర దుష్కార్యము చేసి, ఒక మాట చెప్తాను, స్త్రీలు అయినా పురుషులైనా తమ క్యారెక్టర్ను కోల్పోయిన వారు, అదే జీవితం జీవించేవారు, వారి నోటికి ఏమైనా మాట్లాడగలరు.
వారు ఎలాగైనా ప్రవర్తించగలరు, లేనివన్నైనా కల్పించగలరు. వారు తమకంటే నీతిమంతులు లేరు అన్నట్టుగా తమను ప్రదర్శించుకోనగలరు. వాళ్ళు చేసేది చేసింది వారి గతం వారికి గుర్తురాదు. వాళ్ళు ప్రస్తుతాన్ని చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం చాలా ప్రమాదకరమైంది. దేవుడు యోసేపును ఎందుకు అక్కడికి తీసుకుని వెళ్ళాడు? దేవునికున్న ప్రణాళిక ఏమిటి? కొంచెములో నమ్మకంగా ఉండేవాడిని అనేకమైన విషయాల్లో, గొప్పవాటిలో కూడా ఆయన నమ్మకంగా ఉంచుతాడు, నమ్మకంగా ఉంటాడు అని లేఖనం చెప్తున్న మాట. కొంచెంలో నమ్మకంగా లేనివాడు అని పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉండలేడు. ఇందులో అనుమానం ఏం లేదు. అందుకనే లేఖనం పదే పదే ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఇలా అంటాడు. లూకా సువార్త 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. రేపు ఐగుప్తును పరిపాలించవలసిన వాడు కొంచెములో ఎలా ఉన్నాడు? దేవునికి అది కొంచెమే. పొతీఫర్ ఇల్లు, పొతీఫర్ ఆస్తి, పొతీఫర్కు ఉన్నటువంటి పొలాలు, పొతీఫర్కు ఉన్న అధికారం దేవుని దృష్టిలో కొంచెమే. రేపు యోసేపు చేయబోయే పనుందే ప్రపంచం యొక్క ఆకలి తీర్చడం, అది చాలా గొప్పది, ఎక్కువ. ఆ కొంచెంలో అతని నమ్మకత్వం కొరకే పొతీఫర్ ఇంటికి అతను తీసుకుని వెళ్ళాడు. చాలాసార్లు మనం మర్చిపోతాం కానీ దేవుడు తన ఇష్టం చొప్పున నడిపిస్తూ తన ప్రణాళిక మేర తీసుకుని వెళుతున్నప్పుడు ఆయనకి అప్పగించుకుని నడిచే వ్యక్తుల జీవితాల్లో ఆయన తోడుగా ఉన్నాడన్న స్పృహ మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం పరిశుద్ధతను ఏ విధంగా కోరుకుంటుందో, పరిశుద్ధత కొరకు ఎంత తపన పడుతుందో, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టలంగా నేను ఉండాలి, దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి అనే ఆ తృష్ణ వారి అంతరంగాల్లో ఉంటుంది. ఇతడు ఆమెకు నో అని చెప్పాడు. ఇక్కడ నేను పాపాన్ని గురించి ఒక మాట చెప్తాను. అదేమిటంటే, యవనస్తులందరికీ తప్పకుండా జ్ఞాపకం చేయవలసిన మాట ఇది. ఇది మీరు దయచేసి చూడండి, యెషయా గ్రంథం 40:30 యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అన్నాడు. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అన్నాడు. చాలా సంవత్సరాల క్రిందట ఒక సేవకుడు మీటింగ్స్లో మాట్లాడుతూ ఈ వచనాన్ని ఎత్తి ఆయన పబ్లిక్ మీటింగ్లో ఇలా అన్నాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నప్పుడు బైబిల్లో ఏ యవనస్తులు తొట్టిల్లారు? వృద్ధులు తొట్టిల్లారు అని దావీదుని గురించి మాట్లాడాడు. వెనక్కి కూర్చొని నవ్వుకున్నానంతే, విమర్శించలేదు. యవనస్తులు తొట్టిల్లతారు అనే మాట పొరపాటు కాదు. సంసోను యవనస్తుడు కాడా? అమునోను యవనస్తుడు కాడా? జాగ్రత్త సుమా, మనం యవనస్తుల విషయమైన పట్టింపు కలిగి వారిని జాగరూకులుగా ఉండమని హెచ్చరించవలసి ఉండగా, యవన కాలంలో ఎవడు పడిపోడు, వృద్ధుడైన తర్వాతే పడిపోయే అవకాశం ఉంది, పెద్దోళం అయిన తర్వాత పడిపోయే అవకాశం ఉంది అని బోధించటం అనేది ఓ రకమైన ప్రమాదం. తప్పకుండా బాలుడు తప్పటడుగులు వేస్తాడు అంటే వేయడం చెప్తారా? యవనస్తులు తొట్టిల్లుతారు అంటే తొట్టిల్లని చెప్తారా?
తొట్టిల్లే అవకాశం ఉంది. చెప్పండి, ఇప్పుడు యోసేపు స్థానంలో మనల్ని ఊహించుకుంటే యోసేపులాగా మనం నిలబడగలమా? నిలబడే సవకాశం ఉందా? లేదు. కారణం, మనకు దేవుని యందు భయభక్తులు ఉండవప్పటికీ. ఆ చిన్న వయసులోనే యోసేపునకు ఆ యవ్వన వయసులో, మంచి యవ్వనంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఈ వయసుకు వచ్చేటప్పటికీ అతనికి అర్థమైన అద్భుతమైన సంగతి ఏమిటంటే, నేను కాదు, నా ప్రభువే, నా జీవితానికి ఆధారం ఆయనే, నా పని సఫలం కావడానికి కారకుడు ఆయనే, యజమాని యొక్క కటాక్షానికి నేను పాత్రుని కావడానికి కారణం కూడా ఆయనే, నేను నమ్మకస్తుడిగా ఉండడానికి కూడా కారణం ఆయనే. ఈ విషయాలు తెలుసు. చాలాసార్లు యవనస్తులను హెచ్చరించే దగ్గర కన్నీరు వస్తుంటుంది. యవనస్తులు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతులు ఇవి. గుర్తుపెట్టుకోండి, యవనంలో పాపం అనేది సరదాగా అనిపించవచ్చు, కానీ అది ఏం చేస్తుందో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు యవనస్తుడైన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్న హెచ్చరిక ఒక్కసారి చూడండి. మొదటి పత్రికలో 4:11 ఇలా రాశాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. యవన కాలంలో పొతిఫర్కు పర్సనల్ అసిస్టెంట్ అయినా, యవన కాలంలో ఆ ఇంటి మీద గృహ నిర్వాహకుడైనా, యవన కాలంలో మొత్తం పొతిఫర్కున్న సమస్తం మీద విచారణకర్తగా తానున్నా, ఒక్క లోపం కనపడితే, ఒక్క పొరపాటు కనపడితే తప్పకుండా తృణీకరించబడ్డం అనేది కనపడుతుంది. నాకు సంఘటన జ్ఞాపకానికి వస్తుంది. ఓ మాస్టర్ కొత్తగా రిక్రూట్ అయి వచ్చాడు. ఆయన చాలా బాగా పాఠం చెప్పేవాడు, మొమాటం లేకుండా ఉండేవాడు. కానీ ఒకరోజున ఆయన్ని గురించి ఎవరో పలానా చోట ఆయన ఇలా చేయటం మేము చూసాము అని చెప్పి వచ్చి క్లాసులో చెప్పారు. అది క్లాస్ అంతా పాకింది. ఆ రోజు నుంచి పిల్లలు ఆయన పాఠం వినడం, ఆయన్ని గౌరవించడం మానేశారు. నష్టపోయేది పిల్లలే కాదనం, కానీ తృణీకార భావం అనేది పాపం వల్ల, తొట్టిల్లడం వల్ల ఖచ్చితంగా వస్తుంది, అనుమానం లేదు. నువ్వు ఎంత స్థాయికి యవనంలో ఎదిగినా, ఎంత అంతస్తులోకి నువ్వు వెళ్ళినా పతనమయ్యే అవకాశం 100కి 100 పాళ్ళు ఉందనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నేను సేఫెస్ట్ కండిషన్లో ఉన్నాను అనని, సేఫెస్ట్ పొజిషన్లో నేనున్నాను, సేఫెస్ట్ సర్కమ్స్టాన్సెస్ మధ్యన ఉన్నాను అని అనుకోవద్దు. ఎప్పుడూ భయంతోనూ వణకుతోనూ పవిత్రతను కాపాడుకోవాలి అనే తపనతోనూ నువ్వు ఉండాలి, నేను ఉండాలి. వయసే కాదు, యవన కాలం మరింత ప్రమాదకరమైన కాలం. అందువల్ల తిమోతికి రాస్తూ, తృణీకరించబడే అవకాశం పాపం వల్ల వస్తుంది, జాగ్రత్త సుమా, యవ్వనం దానికి అవకాశం ఇస్తుంది, నువ్వు తొందరపడి మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి, తొందరపడి పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయి, తొట్టిల్లే అవకాశం వస్తుంది అన్నట్టుగానే జాగ్రత్త సుమా అంటూ తిమోతిని హెచ్చరించాడు. అంతేకాదు, ఇదే తిమోతికి రాస్తూ 2:22 ఇలా అన్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అన్నప్పుడు క్రింద ఫుట్నోట్లు విడిచి పారిపొమ్ము అనే పదం. ఈ మాట రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో
తిమోతికి, తన ప్రియకుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాయిస్తున్నప్పుడు పౌలు మనస్సులో కనిపించింది స్పష్టంగా యోసేపునేమో అనిపిస్తుంది. యవనేచ్ఛలన్ విడిచిపారిపో అనే పదం, యవనేచ్ఛల వద్ద విడిచిపారిపో అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రదేశంలో నీకు శోధన వస్తున్నప్పుడు ఆ ప్రదేశానికి దూరంగా ఉండు, కానీ అక్కడే నువ్వు పనిచేయాలి, అక్కడే నువ్వు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకో, ఖచ్చితంగా నీతో పాటు ఇంకెవరైనా ఉంటేనే ఉండు, ఒంటరిగా ఉండొద్దు. యవనస్తులు ఈ విషయాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాలా దుఃఖకరమైన సంగతి ఏమిటంటే యూనివర్సిటీస్లో రూమ్ దొరకక అన్నే కదా అని, అన్నే అవుతాడు కదా అని రెండు రోజులు అమ్మాయిని ఆ రూమ్లో పెడదాం అని అనుకోవడం కూడా ప్రమాదమే. మా ఊరు వాడే కదా, మాకు తెలిసిన వాడే కదా, కాబట్టి ఆ రూమ్లో అమ్మాయిని కొద్ది రోజులు ఉంచవచ్చు, పర్వాలేదు, ఒకరిద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు కదా అని, అది కూడా పొరపాటే. ఎంతమంది జీవితాలు పాడైపోయాయో, ఎంతమంది తమ జీవితంలో నిందను నెత్తిన మోసుకుంటూ ఉన్నారో, ఇప్పటికీ పెద్దవాళ్ళ మనసుల్లో వాళ్ళని చూడగానే ఆ విషయాలు జ్ఞాపకానికి వచ్చేస్తూనే ఉంటాయి. రాకుండా పో, నువ్వెంత మంచిగా ఉన్నానని చెప్తున్నా అవి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. ప్రభు క్షమిస్తాడు, మర్చిపోతాడు, కానీ మనిషి ఆ రెండూ చేయలేడు. ఒకవేళ మొదటి చేసిన క్షమాపణ మర్చిపోను లేడు. యవనకాలం అలాంటిది. ఈ యవనకాలంలో యోసేపులో కనిపించిన ఆ స్థిత ప్రజ్ఞత, తొణకని బెణకని ఆ స్థిర నిర్ణయం నిజంగా అద్భుతం. అతనికి దేవుని గురించిన అవగాహన ఉంది, పాపాన్ని గురించిన అవగాహన కూడా ఉంది, తన యవన కాలాన్ని గురించిన అవగాహన కూడా అతనికి. మరి ముఖ్యంగా అతని మనసంతా దేవుడు దేవుడు దేవుడు, దేవుని భయం. అంతేకాదు, పాపం అనేదానికి ఫలితం ఏమిటో కూడా అతను తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఆ కారణంగానే అతడు ఇంత ఘోర దుష్కార్యము నేను చేసి దేవునికి విరోధిని ఎలా కాగలను అన్నాడు. పాపం అనేది దేవునికి విరోధంగా చేసేది అనే సంగతి. ఇంటిలో మీరు ఎప్పుడు పిల్లలకు ఖచ్చితంగా దేవుని భయాన్ని గురించిన బోధ అవసరం. ప్రభు కూడా నిండు యవనంలో ఆయన తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు, లేఖనం చెబుతుంది. ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ ఆయన గురించి, ఆయన మనవలనే శోధించబడినను పాపము లేనివాడుగా ఉండెను అన్న మాట చిన్న సంగతి కాదు. ఆయన పాపం చేయలేదు అని అపోస్తలులు రాసిపెట్టారు. పాపము చేయనివాడు, పాపానికి లోబడనివాడు. ఆయన మానవత్వంలోనే ఉన్నాడు, మనవలే శోధించబడ్డాడు. కానీ ఈ మాట ఆదరణకరమైన మాట, హెబ్రీ పత్రిక 2:18 ఉంది, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని. ఆ పరిస్థితి వచ్చింది ఈవెన్ అట్ ద 11th hour. ప్రభువా నాకు సాయం చేయి అని అడుగుచూడు.
దేవుడు తప్పు చేయకుండా కాపాడడానికి సమర్థుడు. నీకోసం ప్రాణమే పెట్టినవాడు, నీ స్థానంలో నువ్వు చేసిన ప్రతిదానికి శిక్ష అనుభవించినవాడు, నిన్ను పవిత్రతగా కాపాడడం కోసం, పరిశుద్ధునిగా కాపాడడం కోసం తగిన సహాయం చేయడానికి సమర్థుడైన యోసేపు జీవితంలో అతడు పాపానికి నో చెప్పగలిగాడు. ఈరోజు ఆలోచించండి, పాపానికి నో అని చెప్పగలిగిన, ఒప్పకుండా ఉండేటువంటి స్థిర హృదయం నా కలుగు చేయనైనా అని. అది దేవునికి విరోధంగా చేసేది. దేవునికి నేను ఎలా విరోధినవుతాను? కానీ దావీదు జీవితంలో 51వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేస్తే అంటాడు. పాపాన్ని ఎప్పుడు చులకనగించకండి. పాపానికి చెల్లించబడిన మూల్యం దేవుని యొక్క పవిత్రమైన అమూల్యమైన రక్తం. జాగ్రత్త సుమ, కానీ ఆ రక్తం కడిగి పవిత్రపరుస్తుంది. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన అంగీకరిస్తే, నీ జీవితంలోనికి రమ్మంటే ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. ఆ మీదట పాపం చేయకుండా ఉండడానికి తగిన ఆత్మస్వభావాన్ని అనుగ్రహిస్తాడు. తన ఆత్మకు నిన్ను ఆలయంగా మారుస్తాడు. పాపానికి నో చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలన్నీ ఇస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, చాలినంతటి మీ సహాయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయకు, మీ సంరక్షణకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ, ఆదరించి బలపరిచి ప్రభు జయ జీవితం జీవించడానికి మీ సహాయాన్ని అందచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని
ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. జిల్లా ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ ఉపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299. 9450424.